విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన పార్టీ కార్యాలయాన్ని 50వ వార్డులోని మాధవదారలో 50వ వార్డు అభ్యర్థి వావులపల్లి ప్రసాద్ ఏర్పాటు చేశారు ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం పలువురు మహిళలకు మంత్రి శ్రీనివాసరావు చేతుల మీదుగా అర్హులకు టిడ్కో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరికైతే ఇళ్ల పట్టాలు రాలేదో వారు మళ్లీ దరఖాస్తు పెట్టుకుంటే 90 రోజుల్లో ఖచ్చితంగా ఇంటి పట్టా వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు సనపల చంద్రమ రంగళి జగన్నాథం సీనియర్ నాయకులు భరణికాన రామారావు బిఎన్ రాజు 50వ వార్డ్ అధ్యక్షురాలు పి సునీత సిఓ శ్రీరామ్ మరియు వార్డు నాయకులు పాల్గొన్నారు విశాఖ పరిపాలన రాజధాని అయితే మనకి ఏంటది మనకి ఏంటంటే ముందుగా ఏ నేను చూశాను గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను చాలాసారి మహిళల కోసం మహిళ అభ్యున్నత కోసం నిజాయితీతో శక్తిశుద్ధితో పనిచేస్తున్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మనందరికీ తెలుసు చాలా సందర్భాల్లో ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల ప్రసార సమయంలో కానీ బహిరంగ సభల్లో కానీ ప్రతి రాజకీయ నాయకుడు కూడా చెప్పే ఒక మాట పెద్దలు మహాత్మా గాంధీ గారి గురించి జాతిపేద మహాత్మా గాంధీ గారి గురించి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి జ్యోతిరావు పూలే గురించి సావిత్రిబాయి పూలే గురించి కానీ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికీ ప్రజలతో చర్చిస్తారో తప్ప ఏ రోజు కూడా వారి ఆశయాలని వారి ధ్యేయాలని వారి లక్ష్యాలని అమలు చేసిన పాపాన పోలేదు మొట్టమొదటిసారి అక్క చెల్లెలందరికీ నమస్సమాంజలి ఈరోజు ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం ద్వారా మన ప్రసాద్ గారు ఇక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయటం అదేవిధంగా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం చాలా ఆనందకరం ఈరోజు మీరందరూ గమనించే ఉంటారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన 18 నెలలు సమయంలోనే మీ అందరికీ కూడా ఎన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఎన్ని రకాలుగా మనం పేదలను ఆదుకుంటున్నారనే విషయం మీ అందరికీ తెలుసు